பாசகமேயேத் அருள் செய்யும் வானவர் தங்காயகனே நாளின் தங்களை கோள் விடுத்து வேயகம் பால் வெண்ணெய் தொடுண்ட ஆனாயர் தாயவனே என்று தடவும் என் கைகளே ஏ ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பாகவதோத்தமனாரா, வாசகமேயேத்தவருள் செய்யும் நாயகனே நாள இளந்திங்களை கோள் விருத்து வேயகம்பால் வெண்ணெய் தொடு உண்டவனாயத்தாயவனே என்னு தடவும் என் கைகளே. శ్రీమన్నారాయణ యొక్క వైభవాన్ని చెప్పాలి, పాడాలి అంటే మనకు ఒక సాధనం. రకరకాల వాయిద్యాలు లోకంలో ఎలా ఉన్నాయో భగవంతుడు మనకి కూడా ఒక అద్భుతమైన సాధనం ఇచ్చేశారు. గొంతు కదా, ఆ కంఠంలో సప్తస్వరాలు ఉన్నాయి కదా, స్వర పేటిక ఉంది. దీనిలో నీవు రకరకాల రాగాలు కూడా పలికించవచ్చు. నువ్వు ఏ రాగం పలికించినా ఆ రాగాలలో ఉండవలసినది ఏమిటో తెలుసా? అనురాగం ఉండాలి పరమాత్మ మీద. కేవలం రాగాలతో పాడేటువంటి వాళ్ళు పండితులు మాత్రమే. వారికి ఒకవేళ భక్తి ఉంటే సంతోషం, కానీ భక్తి లేనటువంటి సంగీతం కానీ భక్తి లేనటువంటి రాగాలు కానీ వృధా వృధా వృధా. నమ్మాళ్ళు వాళ్ళు చెప్తున్నారు, స్వామివారి పైన ఒక రాగం మనం పెంచుకోవాలి. ఏమిటి ఆ రాగం? అనురాగము. అప్పుడు నీ కంఠం ఎలా ఉన్నా కూడా పరమాత్మ చాలా భోగ్యంగా దాన్ని స్వీకరిస్తారట. వాసగమేయేత్త అరుల్ చెయ్యం వానవర్తం. అందరూ కూడా వాచక కైంకర్యం చేస్తూ ఉంటారు. బ్రహ్మాదులంతా కూడా సేవాపరా శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాదాహ. వీళ్ళందరూ కూడా అటు పరమేశ్వరుడు, బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, మరుత్తు, తెల్లవారేసరికి వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేస్తూ ఉంటారట. మనము చేస్తూ ఉంటాం. మరి దేవతలు కూడా ఇక్కడికి వచ్చి ఈ వెంకటాచల పర్వతంలో మన కంటికి కనపడరు, వాళ్ళు కూడా వచ్చి ఆ సుప్రభాత గోష్ఠిలో నిలబడి స్వామిని శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం లేదా అరంగత్తమ్మా పళ్ళీయందరుళాయే ఓ శ్రీరంగా మేలుకొని దేవతలు కూడా నారదర్ తుంబురు నారదర్ పుహుందనరివరో తోన్నినయం తులంగళి పరప్పి అంబరదలత్తు నిన్నగలిగినదిరుళుబోయ్ అరంగత్తమ్మా పళ్ళీయందరుళాయే అంటూ దేవతల సమూహం, అలా విధంగా యోగులు మునులు అందరూ కూడా వచ్చి స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వానవర్తం నాయగనే. వాళ్ళందరికీ కూడా నీవు నాయకుడివి కదా. ఓ అధినాథ, అధినాథుడు స్వామి అందరూ కూడా వచ్చి సేవించేటువంటి మహోన్నతమైనటువంటి శిఖరాలపైన ఉన్నాడు. దేవతలకు కూడా కష్టాలు వస్తుంటాయి, వారు కూడా వచ్చి తమ దేవాదిదేవుడైనటువంటి స్వామికి ప్రార్థన చేసుకుంటారట. వారికి వచ్చేటువంటి వాటిని తొలగిస్తూ ఉంటారు. వారికి శాపాలు తాపాలు అంటుకుంటూ ఉంటే ఆ శాపాన్ని తొలగించుకోవడానికి ఇక్కడికి వచ్చి తపస్సులు చేస్తారట. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరంలో ఉంటుంది, కుమారధారికావాస
స్కందాభీష్ట ప్రదాయచ. కుమారధార అనేటువంటి తీర్థం ఒకటి ఉన్నది పైన, అక్కడ ఎందుకు వచ్చింది ఆ పేరు? కుమారస్వామి వచ్చి అక్కడ తపస్సు చేశారట. ఎందుకని? వారు తారకాసుర సంహారం చేసిన తర్వాత కొన్ని శాపాలు, కొన్ని ఇబ్బందులు కలిగాయి. అవి తొలగించుకోవాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకని వారు ఇక్కడికి వచ్చి కుమారధారికావాస స్కంద అభీష్ట ప్రదాయచ, ఆ స్కందుని యొక్క అభీష్టాన్ని వారు పూర్తి చేశారట వెంకటేశ్వర స్వామి వారు. అలాగనే కపిలాఖ్య మహాయోగి కపిల మహర్షి వచ్చి తపస్సు చేశారు. అలాగని ఎందరెందరో పైన అంజనాదేవి తపస్సు చేసింది, దశరథుడు వచ్చారు, గరుత్మంతుడు చేశాడు, ఒక్కళ్ళే ఉంటే వృషభుడు అనేటువంటి వాడు చక్రతీర్థం ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క వైభవాన్ని వెంకటాచల మహత్యంలో మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా ఎవరిని వచ్చి స్తోత్రం చేస్తున్నారు? స్వామివారిని వచ్చి, దేవతలందరూ వచ్చి ఆయనని స్తోత్రం చేస్తూ ఉంటారట. ఆనంద నిలయే శేషతల్పే వెంకటభూధరే క్రీడంతం రమయాసార్థం. వెంకటాచల పర్వతంలో స్వామి ఆనంద నిలయంలో ఉంటే ఈ దేవతలు కూడా వచ్చి స్వామివారికి దాసోహం చేస్తూ ఉంటారే. వాళ్ళు వచ్చి వాచక కైంకర్యం, ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటారు. లేదా నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ అంటూ క్షేత్ర ప్రాధాన్యం కలిగినటువంటి ఆయా దివ్య దేశాల్లో దేవతలంతా వచ్చి స్వామివారిని కీర్తిస్తూ ఉంటారట. శ్రీమన్నారాయణ్ణి వానవర్తం నాయగనే, వాళ్ళందరికీ కూడా నీవు నాయకుడుగా ఉన్నావు, అధినాయకుడుగా ఉండి ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏమేమి కావాలో దాన్ని నువ్వు అనుగ్రహిస్తూ ఉంటావు. భీషాస్మాత్ వాతఃపవతే, మీకు కోపం ఎక్కడ వస్తుందో అని చెప్పి జాగ్రత్తగా గాలి వీస్తోందిటండి లోకంలో. భీషోదేతి సూర్య, సూర్యుడు కూడా శ్రీమన్నారాయణకి ఎక్కడ అలక కలుగుతుందో అని చెప్పి చాలా జాగ్రత్తగా గడియ విగడియ ఆ కాలంలో ఉన్న ఏ ఒక్కటి తప్పకుండా నడుస్తూ ఉంటాడు ఆయన. మృత్యుర్ధావతి పంచమ ఇతి, అదేవిధంగా యమధర్మరాజు కూడా అలాగే నడుస్తారు. ఎవరి భయంతో? స్వామి నీ భయంతోనే కదా. భీషాస్మాత్ అగ్నిశ్చేంద్రశ్చ, నీ భయంతోనే అగ్నిదేవుడు ఇంద్రుడు మిగిలిన వారి సంగతి చెప్పనే అక్కర్లా, వీళ్ళందరూ కూడా వచ్చి నీ దగ్గర స్వామి సేవిస్తూ ఉంటారు అని మనకి తెలియజేస్తున్నారు. చ నాయగనే, వీళ్ళందరూ వచ్చి ప్రాతకాలంలో తమ తమ భార్యలతో కలిసి సుమందు మామలర్ నీర్షుడర్తూభం కొండు అమందు వానవర్ వానవర్ హోనడం నమెన్నడం తిరువేంగడన్నంగట్కు శమెన్ కొల్వీడు తరుం తడుంకున్నమే అని నమ్మాళ్ళవార్లే చెప్పారు. ఈ వానవరు అంటే నిత్యసూరులంతా కూడా ఆకాశంలోంచి దిగి వచ్చి రమయారమమాణాయ లక్ష్మీ అమ్మవారిని హృదయంలో వేంచేపు చేసుకున్న స్వామివారి దగ్గర కూడా పుష్కరిణిలో స్నానమాడి చేతులలో ధూపం దీపం పుష్పం అన్నీ తీసుకుని వచ్చి కైంకర్యానికి నిలబడి ఉంటారట ప్రత్యక్షంగా. అటువంటి ఓ నాయకుడా, దేవతలందరికీ కూడా నిర్వహణ చేసేటువంటి వాడా, వారికి ఆయా సమయంలో పనులను నిర్దేశించేవాడు, వారు పొరపాట్లు చేస్తే సరిదిద్దేటువంటి వాడు, అహంకరిస్తే వారి గర్వాన్ని కూడా తొలగించేటువంటి వాడు శ్రీహరి కదా. నాయగనే నాళ్ అని ఒక వృత్తాంతం చెప్తున్నారు. ఇళంతింగళై కోళ్విరత్, ఆ రోజుల్లో ద్వాపర యుగంలో స్వామి చిన్ని బాలుడులాగా చంద్రునిలాగా తేజస్సును విరజిమ్ముతూ కృష్ణచంద్ర బృందావన చంద్ర అని పేరు తెచ్చుకొని మందహాసాన్ని నువ్వు విస్తరింపచేసి వేయగంబాల్ వెన్నై తొడు ఉన్నవానాయ. కొంచెం పెరిగావు, పెద్దయ్యావు, ఏం చేసావు? ఆ ద్వాపర యుగంలో ఆ వ్రేపల్లెలో తిరుగాడుతూ వెదుళ్లతో చేసిన ఇళ్లల్లో దూరి వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి వెన్నై ఆ వెన్నను తొడ ఉండవానాయ, వెన్నను దొంగిలించి ఆరగించు. అదేమి ఆనందం స్వామి, వాళ్ళు పెడితే తింటే బాగుండేది,
దొంగిలిస్తే వాళ్ళకు పాపం కృష్ణుడికి పెట్టాలని కూడా తెలియదు. అందుకని పరమాత్మ ఒక్కొక్కసారి మన ఒళ్ళు ఉంచి మనతో తన సేవ చేయించుకుంటాడు, లేదంటే మనకు ఆ సేవట్లో ఉన్న భాగ్యము తెలియదు, ఒక్కొక్కసారి తొలగిస్తూ ఉంటాడు కూడా. ఇది వెంకటేశ్వరుని యొక్క లీలలుగా చెబుతూ ఉంటారు. ఎవరితో ఎప్పుడు భాగ్యం కూడా నేను వెళ్ళి చేస్తాను అంటే రాదండి, అది నేనే చేస్తాను అంటే అసలు ఇవ్వరు స్వామి. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించి తన కైంకర్యం ఇవ్వాలో అలా ఇప్పించడంలో చాలా దిట్టట. కాబట్టి తాను భూలోకంలో అవతరించి వీళ్ళకి ఏమీ తెలియదు. అటువంటి ఆ రేపల్లెలో ఉన్న గోప వనితల ఇళ్లల్లో వెదుళ్లతో వాళ్ళు నిర్మించుకున్నారట, ఆ ఇళ్లల్లోకి దూరేవాట స్వామి. తనకు అందకపోతే ఒక పిల్లవాడిని తెచ్చి కింద పెట్టి, వాడిపైన ఇంకొకడిని పెట్టి, వాడిపైన ఇంకొకడిని ఒంగోబెట్టి, తాను పైకి ఎక్కి కొండని వంచి కింద వాళ్ళందరకు పెట్టిన తర్వాత తాను తినేవాట. ఇంకా ఏముంది, అందరూ కూడా శ్రీకృష్ణుడు దొంగ దొంగ మా ఇంట్లో పాలు మా ఇంట్లో వెన్న దొంగిలించారని యశోదమ్మ దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదము ఎక్కడికై నను మా అన్నల సురభులానా. మంజుల వాణి, ఏమ్మా యశోదమ్మ తమ్ముడు మమ్మల్ని నీ ఊళ్ళో ఉండమంటావా పొమ్మంటావా, మీ ఏం కుమారుడమ్మా, మా ఇంట్లో ఉన్నటువంటి పాలు పెరుగు మననీయడు, ఎక్కడికి పోవాలి మేము, మా ఆవులతో మేము సాక్షిగా చెప్తున్నాం, ఇంకా మేము ఇంకా ఉండము ఇక్కడ, వెళ్ళిపోతాము అన్నంతగా వచ్చి యశోదమ్మకు నెత్తి కొట్టుకుని మరీ చెప్పారట. యశోదమ్మ అంటుంది, మా ఇంట్లో పాలు పెరుగుకేమి కుదవరా నాయనా, వాళ్ళ ఇంటికి ఎందుకు పోయేవురా అని చెవు పట్టుకుంది. అయినా కూడా వింటలేదు స్వామి. వీళ్ళందరికీ కూడా వానయర్ తాయనే, గొప్ప తల్లిలాగా ఉండేటువంటి వాడు మన స్వామి. ఓ స్వామి, నాళ్ ఆ బాలచంద్రుడుగా నువ్వు చూపించినటువంటి ఆ లీలలున్నాయే, ఒక్కసారి మనస్సులో తలచుకున్నట్లయితే సకల పాపపు రాశులు కూడా కరిగిపోతాయట. అన్నిటికంటే గొప్పదేమిటంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలలను ఆస్వాదించడంట. అది విన్నట్లయితే మన పాపపు రాశులన్నీ పటాపంచలవుతాయట. శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్య లీలామానుష విగ్రహ శ్రీవత్స కౌస్తుభదర యశోదావత్సలో హరి. యశోదావత్సలుడుట ఆయన, వాళ్ళమ్మ పక్కనే ఉంటాట. ఎంతమంది చాడీలు చెప్పినా మళ్ళీ వెనక నుంచి అమ్మ కొంగు వెనక నుంచి చూసి, అమ్మా నమ్మంజూడకు వీరి మాటలు, వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా, నేను అలాంటి వాణ్ణి కాదమ్మా, నాకేం తక్కువమ్మా, మన ఇంట్లో పాలు లేవా పెరుగు లేవా అని అడుగుతూ నవ్విస్తూ ఉంటాట యశోదమ్మను, కవ్విస్తూ ఉంటాట స్నేహితులను, ఆడిస్తూ ఉంటాట ఆవు తోకలతో గోపవనితల జడలను ముడివేస్తూ ఉంటాట, తాను వెన్న తిని తిననివాణి మూతికి వెన్న రాసేవాట, అత్తాకోడళ్లకు తగులు పెడుతూ ఉండేవాట. తాయవనే, ఎన్ని మధురమైనటువంటి అర్థాలని ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. అటువంటి అందరికీ కూడా తల్లిగా ఉన్నటువంటి స్వామీ అంటూ, గోవింద గోవింద గోవిందుడేలారాడే గోవింద గోవింద అంటున్నారు అందరూ. ఏమందా పాలు తాగి ఆయన, మామందా పాలు తాగి ఏమందాలో దాగినాడు, ఎక్కడ పోయి దాగాడు ఆయన, కనపడనే కనపడ్డేమిటి, అసలు ఎవరు, ఎక్కడున్నాడు, మీ ఇంట్లో ఉన్నాడా మీ ఇంట్లో ఉన్నాడా అని ఈ విధంగా వెతుక్కుంటూ గోవింద గోవింద అని. గోవిందుడమ్మ ఎక్కడుంటాడు, అందరి హృదయాల్లోనూ ఉంటాడు ఆయన, గోవిందుడు అందరి వాడే సుమా అని అనిపించుకుని, ఎన్నత్తడవం ఎన్ కైగళే, ఎక్కడ దాక్కున్నాడు ఎక్కడ దాక్కున్నాడని నా చేతులు వెతుకుతున్నాయి అంటూ, నా చేతుల యొక్క భాగ్యమే భాగ్యం, ఇక్కడ ఉన్నాడా ఈ పొదల్లో ఉన్నాడా శ్రీకృష్ణుడు అని అక్కడికి వెళ్ళి వెతికేట. కాదు కాదు, ఈ అరుగు మీద రోజూ వచ్చి కూర్చుంటాడు, ఆయనకి యమునా నది చూడడం అంటే చాలా ఇష్టం, ఈ బండ మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని పిల్లన గ్రోవి పట్టుకొని ఆయన యమునా తీర విహారి బృందావన సంచారి అని అందరూ కూడా వచ్చి కీర్తన చేస్తారు.
ఎందుకని ఎవరికి వారే యమునా తీరే, యమునా తీరం దగ్గర అయితే చక్కగా దొరుకుతాడు అని ఆయన్ని చూసేవారట. ఇగో ఇక్కడే ఉంటాడు, ఈ యమున దగ్గరే ఉంటాడు, మీ పొదల మాటున లేదు కదమ్మ చెప్పరే అన్నారట గోపికలు. అమ్మా ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా, నల్లనివాడు రక్త నయనమ్ములవాడు, వాడు నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, నెమలి పించం పెట్టుకున్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, నవ్వును కురిపించేటువంటి మొహం కలిగినటువంటి ఆ స్వామి మీ పొదల మాటలు ఏమైనా ఉన్నాడా చెప్పండి, ఎక్కడికి పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు మా చిన్ని కృష్ణుడని అందరూ కూడా గబ 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 వెతుకుతూ ఉన్నట్ట. ఓ చేతులారా, ఈ వెతకడం అనేటువంటిది ఎంత పుణ్యమే మీకు. ఆ స్వామి కోసం మీరు చెట్ల ఆకులను చెట్ల కొమ్మలను అటువైపున ఇటువైపున వెతికి వెతికి ఈ చేతులు ఉన్నందుకు ఎంత సార్థక్యను పొందుతున్నారు. చేతులతో మనం ఏం చేయాలి, శ్రీరామనామం రాయాలి, కృష్ణ భగవానుని భజన చేయాలి, కృష్ణ భక్తులకు ఆతిథ్యం ఇవ్వాలి. ఈ చేతులతో పరోపకారం భాగవతోత్తముల యొక్క సేవ చేయాలి. అలా చేస్తేనే నిజంగా ఈ చేతులకు ఒక పుణ్యం కలుగుతుంది. అప్పుడు ఈ చేతులు మనకి ఉన్నందుకు ఇవి ఒక సుకృతాన్ని తాము అనుభవించడమే కాకుండా ఆ చేతుల ద్వారా మనం అనుభవించగలుగుతాం. మనం ప్రత్యక్షంగా ఏదైనా చేసుకోగలుగుతామా, ఏదీ చేసుకోలేం. మనం మనకు కనపడతామా, కనపడం కదా. మనం ఎవరో ఎక్కడో శరీరం లోపల ఉన్నాం. మరి నీకు కనపడేవేమిటి, నువ్వు అనుకుంటూ ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్న అవయవాలు. నీకు పుణ్యం రావాలంటే ఏం చేయాలి, ఈ అవయవాల ద్వారా నీకు పుణ్యం వస్తుంది. అలానే నువ్వు సంతోషించాలంటే ఏమి చేయాలి, ఈ అవయవాల ద్వారా నీకు ఒక సేవ చేయాలి. నీకు ఒక వస్తువు ఇస్తే నీ చెయ్యి అది తీసుకుంటుంది. నిజానికి చెయ్యి సంతోషిస్తుందా, కాలు సంతోషిస్తుందా, ముక్కు సంతోషం, ఏదీ కాదు. వీటి ద్వారా లోపల ఉన్న నువ్వు, మరి ఎవరో నువ్వు సంతోషిస్తావు. ఆ విధంగానే ఈ లోకంలో అనేకమైనటువంటి పదార్థాలు, దేవతలు, మనుషులు, పశు పక్షులు, ఎవరికి ఏది నువ్వు సమర్పించినా సంతోషించేవాడెవరు, అంతర్యామిగా ఉన్నటువంటి నారాయణుడు కదా. వారికి నువ్వు సంతోషింపచేయాలంటే ఈ చేతులతోనే చేయాలి. వారికి ఈ చేతులతోనే వారి పాదాలకి కడగాలి, వారికి చేతులతో నీరివ్వాలి అంటూ ఈ దివ్యమైనటువంటి పాశురంలో ఆళ్వార్లు చేతులకు కూడా కైంకర్య భాగ్యాన్ని కలుగజేస్తున్నారు. ఆళ్వార్ తిరువడిగడే శరణం వాశగమేయత అరుల్ శయ్యం వానవ తంగాయగనే నాళిం తంగళై కోల్విడేత వేయగం పాల్ வெண்ணை தொடுவுண்ட ஆனாயர் தாயவனே என்று தடவும் என் கைகளே ஆழ்வார் திருவடிகளே சரணம்